उदयगिरी वैसीपीलो आरुगुरु नेतलु 66 वर्गालुगा तयारय्यारा एमएलए मेकपाटिनी सोंत पार्टी नेतले टार्गेट चेशारा चंद्रशेखर रेड्डी तीरुपै असंतृप्ति पेरिगिपोयिंदा आयन एन्निके चेल्लदनी वैसीपी नेतले एंदुकंटुन्नारु राबोये एन्निकल्लो पोटी चेसे नेतल लिस्ट अधिष्ठानानिकि चेरुतुंदा उदयगिरी सीन्तो जगन्कु कूडा वर्गालु उन्नायनि अर्थमवुतोंदा అసలు ఉదయగిరి వైసీపీలో ఏం జరుగుతోంది ఇంతకి జగన్ కు వర్గాల ఉండడం ఏంటి ఏ పార్టీలో అయినా సాధారణంగా ఒక వర్గమో రెండు వర్గాలో మహా అయితే మూడు వర్గాలు ఉంటుంటాయి కానీ నెల్లూరు జిల్లా ఉదయగిరి వైసీపీలో ఏకంగా 66 వర్గాలు తయారయ్యాయి తెల్లవారుతుంటే చాలు ఎవరు ఎవరితో వర్గం కట్టేస్తారో అర్థం కాని పరిస్థితి నెలకొంది ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి 4 సార్లు ఎమ్మెల్యే అయ్యారు అయితే ఇటివల ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందాక ఆయన తీరులో ఎప్పుడూ లేనంత మార్పు వచ్చింది ఎమ్మెల్యే కాగానే చిన్నరాణి శాంతమ్మకి ఆర్థిక పెత్తనం ఇచ్చేయడం ఆశ్చర్యం కలిగించింది ఈ క్రమంలో 8 మండలాలను 8 మందికి కట్టబెట్టారు ప్రతి చిన్న పనికి పెద్ద పనికి డబ్బుల వసూళ్లు ఎక్కువయ్యాయని చర్చ నడుస్తోంది అయితే ఇద్దరు ముగ్గురు దగ్గర డబ్బులు మూటలు తీసుకొని ఒకరికే పదవి ఇవ్వడం వల్లే వర్గాలు ఎక్కువయ్యాయనే టాక్ ఉంది పార్టీ పదవులన్నీ అమ్మేసుకున్నారనే అపవాదులు మూటగట్టుకున్నారు అందుకే ఎమ్మెల్యేకి వ్యతిరేక వర్గాలు ఎక్కువై గ్రూపులు కట్టడం మొదలెట్టారని తెలుస్తోంది దీంతో వచ్చే ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ రాకూడదని సొంత పార్టీ నేతలే ప్రచారాలు చేయడం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది అంతేకాదు 6-7 మంది నేతలైతే రాబోయే ఎన్నికల్లో తమదే వైసీపీ టికెట్ అని ప్రచారం చేసుకోవడం చర్చకు దారి తీస్తోంది వాస్తవానికి ఇంతకు ముందే నడు అసలు బయటకు రాని శాంతమ్మ గడిచిన 3 ఏళ్లుగా యాక్టివ్ రోల్ పోషిస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది చంద్రశేఖర్ రెడ్డి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె సేవలు చేసినట్లుగా తెలుస్తోంది ఆ తర్వాత శాంతమ్మకి నియోజకవర్గ ప్రచార కార్యదర్శి పదవి ఇచ్చారు దీంతో ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే హాజరయ్యే ప్రతి కార్యక్రమానికి హాజరవుతున్నారు ప్రభుత్వ కార్యక్రమాలను స్టేజ్లెక్కి స్పీచ్లు దంచుకొడుతున్నారు అంతేకాదు ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీలు చేయడం రికార్డులను పరిశీలించడం చేస్తున్నారు ఓ అంతేనా అంటే అంతే కాదండోయ్ బాబు సీఎం జగన్ మీద సొంతగా పాటలు రాసి పాడేస్తున్నారండోయ్ ఈ క్రమంలో ఆమె పాడిన ఓ పాట ప్రస్తుతం నెల్లూరు జిల్లాలోనే హాట్ టాపిక్ అయింది ఇవన్నీ చూస్తున్న జనం ఎమ్మెల్యే అనుచరగనం అన్నకి ఆరోగ్యం బాగుండడం లేదు కాబట్టి రాబోయే ఎన్నికల్లో వదినమ్మకు టికెట్ తెచ్చుకుంటారని కామెంట్స్ చేస్తున్నారు ఇదిలా ఉంటే చంద్రశేఖర్ రెడ్డికి టికెట్ రాదహో అంటూ ఇటీవల ప్రచారాలు ఎక్కువవడం ఆయనకు తలనొప్పిగా మారింది దీంతో ఏం చేయాలో అర్థం కాని ఎమ్మెల్యే ఓ బహిరంగ సభలో పాల్గొని టికెట్ విషయంలో పరుష పదజాలంతో రెచ్చిపోయారు ఉదయగిరి నియోజకవర్గంలో నా అంత మొగోడు లేడని టికెట్ నేనే తెచ్చుకుంటానని వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది అటు చంద్రశేఖర్ రెడ్డికి ఇద్దరు భార్యలు ఉన్నప్పటికీ ఆ విషయం ఎన్నికల అఫిడవిట్ లో పొందుపరచలేదని కాబట్టి ఆయన ఎన్నిక చల్లదంటూ ప్రత్యర్థి వర్గాలు అరిచి గీపెడుతున్నాయి అటు మేకపాటి వర్గంలోనే చంద్రశేఖర్ రెడ్డి రాజమోహన్ రెడ్డి వర్గాలుగా నేతలు కార్యకర్తలు చీలిపోవడం వైసీపీలో ఆందోళన కలిగిస్తోంది రాజమోహన్ రెడ్డి వర్గీయులకు చంద్రశేఖర్ రెడ్డి అంటే అస్సలు గిట్టడం లేదని సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోంది మరోవైపు ఉదయగిరి అంటేనే జగన్ రెడ్డి ఎగిరి పడుతున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఇటీవల పలువురు నేతలు ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్లు పెట్టడం ఫిర్యాదులు చేస్తుండడం అధినేతకు ఆగ్రహం తెప్పించిందని సొంత పార్టీ నేతలే చెప్పుకొస్తున్నారు దీంతో ఉదయగిరి పరిస్థితులు చూసుకోవాలని ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి సూచించినట్లుగా తెలుస్తోంది దీంతో ఒక్కసారి అలా వెళ్లి ఇలా వచ్చిన ఆయన చంద్రశేఖర్ రెడ్డి తమ వియ్యంకుడని పార్టీ ఏదైనా అధికారికంగా ఆదేశిస్తే తప్పించి ఉదయగిరికి పోలేనని చెప్పడం వైసీపీ పెద్దలకు షాక్ ఇచ్చింది దీంతో ఉదయగిరిలో ఆదాలకు సైతం ఓ వర్గం తయారైందని టాక్ ఉంది ఆ తర్వాత మొన్న మధ్య ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఉదయగిరిపై దృష్టి సారించాలని చెప్పారు అక్కడి పరిస్థితుల నేపథ్యంలో ఆయన కూడా పెద్దగా ఫోకస్ పెట్టలేకపోతున్నారు కానీ కొందరు మాత్రం తాము వీపీఆర్ వర్గమని వచ్చే ఎన్నికల్లో టికెట్ ఖాయమని చెప్పుకోవడం ద్వారా మరో వర్గం తయారైనట్లుగా తెలుస్తోంది
అంతేకాదు వీపీఆర్ ఈ మధ్య కొందరు ద్వితీయ శ్రేణి నేతలకు సంబంధించి సర్వే చేయించారని కూడా చర్చలు సాగుతున్నాయి. ఉదయగిరిలో ఈ వర్గాలన్నీ ఓయెత్తు అయితే కొందరు తాము సీఎం జగన్ వర్గం అంటుండడం మరింత ఆసక్తిగా మారింది. దీంతో జగన్ కూడా ప్రతి నియోజకవర్గంలో ఓ వర్గాన్ని మెయింటైన్ చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదేమైనా ఉదయగిరి వైసీపీలో ఆరుగురు నేతలు 66 వర్గాలన్నట్లు పరిస్థితి తయారై ఒకరిపై మరొకరు బహిరంగంగా విమర్శలు చేసుకోవడం ప్రజలను అయోమయంలో పడేస్తుంది. వైసీపీ అంటూ ఎవరైనా ఇంటి ముందుకొస్తే మీరే వర్గం అని అడగాల్సిన పరిస్థితి వచ్చిందంటూ జనాలు సెటర్లు కుమ్మేస్తున్నారు. ఇక కొందరైతే మీ టికెట్ల సంగతి దేవుడెరుగు, నియోజకవర్గానికి ఏదైనా చేయండిరా అంటున్నారు. ఉదయగిరి అస్సలే వెనకబడ్డ ప్రాంతం, కనీసం కడుపు నింపుకునే పరిస్థితులు కూడా లేక పొట్ట చేత పట్టుకుని పొరుగు జిల్లాలు రాష్ట్రాలు దేశాలకు జనం వలసలు సాగిస్తుంటారు. 4-5 సార్లు ఎమ్మెల్యేలు కావడం గొప్ప కాదని, కనీసం ఈ ప్రాంతాన్ని కాస్తంతైనా అభివృద్ధి చేస్తే అదే గొప్పని జనం చర్చిస్తున్నారు. మొత్తంగా ఉదయగిరిలో మంచి రోజులు ఎప్పుడొస్తాయోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత పాలకపక్షం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి పెడుతుందో లేక వర్గాలు టికెట్లు అంటూ కాలం సరిపెడుతుందో చూడాలి మరి.